విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దుర్మార్గపు చర్య అని విశాఖ స్టీల్ ప్లాంట్ ఓబీసీ ఎంప్లాయీస్ సెక్రటరీ అనకాపల్లి అంబేద్కర్ టీవీ డైరెక్టర్ ఉండవల్లి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రాణత్యాగం చేసైనా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుంటామని అన్నారు. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వామపక్షాలు, కార్మికులు, పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీగా విశాఖ స్టీల్ ప్లాంట్లో 3600 మంది ఓబీసీ సభ్యులు ఉన్నారు. వారికి నేను ఒక సెక్రటరీగా వ్యవహరిస్తూ అలాగే స్టేట్ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పాత్ర పోషిస్తున్నాను. అందులో భాగంగా చూసినట్లయితే ఈరోజు మరి ఈరోజు ధర్నా నిర్దేశించి మాట్లాడాల్సిన విషయంలో తీసుకుంటే 27 జనవరి మరి క్యాబినెట్ మీటింగ్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరి అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు అలాగే ప్రజా సంఘాలు అన్ని కలిసి ఈరోజు జీవీఎంసీ ఎదురుగా గాంధీ స్టాచ్యూ దగ్గర మరి సెంట్రలైజ్గా విశాఖలో మేము పెద్ద మహాధర్నాలు కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఆ ధర్నా విషయం ముఖ్యంగా చెప్పాలంటే మరి 32 మంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అడ్డంగా అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్లో అప్రూవల్ తీసుకుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం అనేది ఈరోజు నుంచే మేము పోరాటం స్టార్ట్ చేశాం. అందులో భాగంగా చూసినట్లయితే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సభ్యులు ఎంతమందో ఈ ఉపాధి పొందినటువంటి ఈ స్టీల్ ప్లాంటు మరి ఎంతమందో ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ని అడ్డంగా అమ్మేసినటువంటి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం కోసమే మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి ఒక్క ప్రజాసంఘ నాయకులు కానీ, ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ, అలాగే పార్టీలు నాయకులు కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వ్యతిరేక పోరాటంలో పార్టిసిపేట్ చేసి ఈ బీజేపీ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము సంఘటన చేయడం కోసం ఇక్కడ చేరుకున్నాం. మరి ఈరోజు చూసినట్టయితే ఈ ప్లాంట్ మీద ఇల్లరి కానీ, దళిత కానీ 100,000 కుటుంబాలు మరి బతుకుతున్నాయి. మరి ఈ 100,000 కుటుంబాలు కూడా పూర్తిగా తీసుకుంటే ఎక్కువ మంది 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నారు. మరి వారి కోసం అసలు ప్లాంట్ కట్టిందే ఎంప్లాయ్మెంట్ కోసం, అయితే లాభాల కోసం అని చెప్పేసి ప్రభుత్వం లాభాలు తీసుకుని ప్లాంట్ రావట్లేదని చెప్పేసి అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు డిజర్వేషన్ అని చెప్పింది, ఈరోజు టోటల్గా ప్లాంట్ 100% అమ్మడానికి ముందుకు వచ్చింది. కాబట్టి మరి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా సమ్మితమై ఈరోజు ఈ పోరాటం దిశగా If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.